జిల్లా కేంద్రంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం ఆర్యవైశ్య సంక్షేమ సంఘం గోవిందపల్లె అధ్యక్షులు పబ్బా శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక పట్టణ తహసీల్ చౌరస్తా నుండి టవర్ ప్రాంతం వరకు ర్యాలీ చేపట్టి ప్లాస్టిక్ వాడకం నిషేధించాలనే కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంక్షేమ సంఘం నుండి ప్లాస్టిక్ వద్దు, జ్యూట్ బ్యాగ్స్ వాడాలని సంకల్పంతో 500 జ్యూట్ బ్యాగ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ రోజురోజుకు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుందని, దానివల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని, అడవులను నరికివేయడం వలన అనేక పరిశ్రమలు నెలకొల్పడం వలన, పచ్చని పంట పొలాలను ఇంటి స్థలాలుగా మార్చడం వలన, ప్రతి వ్యక్తి ప్లాస్టిక్ వాడకాన్ని వినియోగించడం ద్వారా, వాహనాలు ఎక్కువగా వినియోగించడం ద్వారా ఈ పరిణామాలచే పర్యావరణానికి తీవ్ర నష్టం జరిగి భూమిపై విపరీతమైన ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని అన్నారు. అందుకే ప్రతి ఒక్కరు చెట్ల నాటి పర్యావరణాన్ని కాపాడాలని అన్నారు. మరియు జీవరాశులు మూగజీవులు ప్లాస్టిక్ వాడకం వల్ల అంతరించిపోతున్నాయని, నేలపై కరిగిపోయిన ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించి జ్యూట్ బ్యాగులను ప్రతి ఒక్కరు వాడాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కాపాడడానికి మా సంఘం వందు బాధ్యతగా ఈరోజు ఒక పాంప్లెంట్లు, అంటే అవేర్నెస్ కల్పించే విధంగా పాంప్లెంట్లు మరియు జ్యూట్ బ్యాగులను అత్యధిక సంఖ్యలో దాసల చౌరస్తా నుండి ర్యాలీగా మొదలుపెట్టి కూరగాయల మార్కెట్ వరకు, టవర్ల వరకు వచ్చి ఒక 500 వరకు జ్యూట్ బ్యాగులు పంపిణీ చేయడం జరిగింది. దీని ద్వారా సాధ్యమైనంత వరకు ప్రపంచాన్ని ఎంతో కొంత మెసేజ్ ఇచ్చి, మేమున్న సభ్యులం ఉన్న 50 సభ్యులమైనా కానీ మా వంతు సమాజ బాధ్యతగా మేము ఈరోజు ఒక గొప్ప కార్యక్రమం చేస్తున్నాం. ఆ చేసిన వల్ల ఈ దీనిలో కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియచు. ప్లాస్టిక్ను నిషేధిద్దామని ఈ విధంగా మేము ప్రతిజ్ఞ చేస్తాం. ఈరోజు పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గోవిందపల్లె ఆర్యవైశ్య సంఘం తరఫున ప్లాస్టిక్ రహిత సమాజాన్ని, కాలుష్య రహిత సమాజాన్ని సృష్టించడాని కోసం, ప్రజల్లో పాటు అవగాహన కల్పించడానికి మేము జ్యూట్ బ్యాగులు పంపిణీ చేసుడు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ విషయంపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి మన సమాజ ప్లాస్టిక్ రహిత సమాజాన్ని, కాలుష్యం లేని సమాజాన్ని సృష్టించడాని కోసం ప్రతి ఒక్కరూ ఇది నా బాధ్యతగా స్వీకరించి రేపు మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ప్లాస్టిక్ నిషేధించాలి. ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ గ్లాసులు, డిస్పోజల్ గ్లాసులు వాడడం బంద్ చేసి పర్యావరణాన్ని కాపాడకపోతే రేపు మన పిల్లల భవిష్యత్తు అంధకారమవుతుంది. మనకు వచ్చే పర్యావరణం కాలుష్యం రేపు మన పిల్లలకు ఒక అంటూ వ్యాధి లేక తయారవుతుంది. అందుకోసం ప్రతి ఒక్కరు అవగాహన కల్పించుకొని ప్లాస్టిక్ నిషేధించి ప్రతి ఒక్కరు ఇంటి నుంచి ఒక జ్యూట్ బ్యాగ్ లేదా సంచా ఒక బుట్టన తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ప్రోత్సహించి ఈ కార్యక్రమానికి గలగలించిన మా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞత.